యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పాలకుర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. మాజీ వీఐపీ కన్యప్రభాకర్ కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం తరపున మాట్లాడి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని తనుశ్రీ అనే విద్యార్థికి సివిల్ కోచింగ్ కు స్థానిక ఆర్డీఓ సూరజ్ కుమార్ 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రతి సంవత్సరం ఈ ఫౌండేషన్ ద్వారా ఒక పేద విద్యార్థికి చేయూతలు అందిస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పాలకూర్ల మురళి తెలిపారు. విద్యార్థుల ఫీజు కానీ ఎస్సీ కానీ జీకే కానీ ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ పిల్లల ఈ ప్రాంతంలో చౌటుప్పల ప్రాంతంలో పిల్లలు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళ కోసం నిరంతరం మేము ప్రోగ్రామ్ చేయడం, పిల్లలకు కార్యక్రమాలు స్కూళ్ళలో నిర్వహించడం, వాళ్ళలో ఆసక్తి కలిగించడం. ఆసక్తి కలిగించడం వల్ల వాళ్ళకు ఈ పోటీలు నిర్వహిస్తే ఆసక్తి ఆటోమేటిక్గా పెరగడం వల్ల పిల్లలు ఇంకా రానున్న కళలు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. స్కూల్లో చదివినంత మాత్రాన వాళ్ళకు ఆసక్తి అనేది వాళ్ళకు ఎలా చదవాలి ఏం చేయాలనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం ఈ రకంగా వాళ్ళ లోపల వాళ్ళ లక్ష్యం వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళు ఉన్నత స్థితి చేరుకోవడానికి వాళ్ళు ముందుకు పోవడానికి మనం కొన్ని సూచనలు చేసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళు బయటికి రావడానికి వాళ్ళు నిద్రాణమైనటువంటి శక్తి ఏదైతే ఉంటుందో మనం వాళ్ళకు గుర్తించి ముందు తీసుకుపోయినట్లయితే వాళ్ళు చాలా బాగుంటుందని అభిప్రాయం. సామాజిక దృక్పథం పైన చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు సమాజంలో విద్యార్థులే కాదు సామాన్యమైన ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి అటువంటి ఈ మస్కులర్ డిసీజ్ వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. మన ఆర్డీఓ గారు సూరజ్ కుమార్ సార్ వాళ్ళ సహకారంతో మేము ఈరోజు ఈ డిసీజ్ వాళ్ళకు 50 మంది ప్రజలకు అలా ఆ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకు మేము నిత్యావసర వస్తువులు ఒక్కొక్క బ్యాగు 10 కిలోల బ్యాగ్ చొప్పున వాళ్ళకి 5 క్వింటాల యొక్క నిత్యావసర సరుకులు ఈరోజు సప్లై చేయడం జరిగింది, అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు కూడా పాల్గొనడం జరిగింది.